హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఎవల్యూషన్ లెసన్ సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బయోలాజికల్ ఎవల్యూషన్. సో బయోలాజికల్ ఎవల్యూషన్లో ఏ టాపిక్స్ అంటే ఏ పాయింట్స్ కవర్ అయినది మనం ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ నెక్వర్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చు ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్. ఎవల్యూషన్ దేని బేస్ మీద నడుస్తుందంటే న్యాచురల్ సెలెక్షన్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ సెలెక్షన్ బేస్ అంటే న్యాచురల్ సెలెక్షన్ ద్వారానే ఎవల్యూషన్ జరిగిందని చెప్తుంది ఇవ్వడం జరిగింది. ఇన్ ఏ ట్రూ సెన్స్ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ వెన్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ విత్ డిఫరెన్సెస్ ఇన్ మెటబాలిక్ క్యాపబిలిటీస్ ఆన్ ఎర్త్. ఏదైతే మనకి మెటబాలిక్ ఆర్గనైజేషన్స్ అంటే క్యాపబిలిటీస్ ఏవైతున్నాయో, మెటబాలిక్ అంటే ఈ ఆర్గనిజమ్స్ లోపల జరిగేటటువంటి మెటబాలిజమ్స్ ఏవైతున్నాయో వాటి కెపాసిటీని అయితే వాటి క్యాపబిలిటీని అది కూడా యూజ్ చేసుకొని ఈ సెల్యులర్ ఫామ్లోంచి ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అన్ని కూడా ఈ ఎర్త్ మీద అయితే మాత్రం ఫామ్ అయ్యని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదంతా దేని మీద దేని వల్ల జరుగుతుంది అంటే ఎవల్యూషన్ అంతా కారణం ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ వల్ల అయితే మాత్రం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఎసెన్షియల్ ఆఫ్ డార్వినియన్ థిరీ. సో డార్విన్ చెప్పినటువంటి థిరీలు ఏవైతుంటే అబౌట్ ఎవల్యూషన్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. సో న్యాచురల్ సెలెక్షన్ ద్వారానే ఎవల్యూషన్ జరిగిందని చెప్పని డార్విన్ అంటే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఈ డార్విన్ థిరీని బేస్ చేసుకుని న్యాచురల్ సెలెక్షన్ ద్వారా మాత్రమే ఎవల్యూషన్ జరిగింది. ద రేట్ ఆఫ్ ఎపిరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ఈజ్ లింక్డ్ టు ద లైఫ్ సైకిల్స్ ఆర్ ద లైఫ్ స్పాన్. ఇక్కడ మనకి లైఫ్ సైకిల్ ఒకటి అవ్వడం జరిగింది. అలాగే మనకి అంటే లైఫ్ స్పాన్స్ ఒకటి అంటే లైఫ్ స్పాన్స్ ఒకటి, అదేవిధంగా లైఫ్ సైకిల్స్ ఒకటి. సో ఈ రెండు కూడా ఏదైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అనే న్యూ ఫార్మ్స్ అయితే ఫామ్ అయినాయో, ఈ న్యూ ఫార్మ్స్ అంటే న్యూ అంటే కొత్త కొత్తగా ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొత్త కొత్త జీవులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దేంతో లింక్ అయి ఉన్నాయంటే లైఫ్ సైకిల్ ఒకటి, అదేవిధంగా దానికి సంబంధించిన లైఫ్ స్పాన్ ఒకటి. సో లైఫ్ సైకిల్ లైఫ్ స్పాన్ మీద ఈ ఎవల్యూషన్ బేస్ చేసుకుని న్యాచురల్ సెలెక్షన్ బేస్ చేసుకుని ఎవల్యూషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ అంటే న్యూ ఫార్మ్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యాయంటే ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మైక్రోబ్స్ దట్ డివైడ్ ఫాస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ మల్టిపుల్ అండ్ బికమ్ మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ అవర్. అంటే ఒక గంటలోనే ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే మనకు ప్రొడ్యూస్ అంటే మైక్రోబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ తీసుకుంటే అవి ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి. అంటే వాటి యొక్క లైఫ్ సైకిల్ కానీ లైఫ్ స్పాన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువ లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు అవుతుంటే ఎక్కువ ఆర్గన్స్ ప్రొడ్యూస్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మైక్రోబ్స్ అన్ని కూడా ఏవవుతుంటే ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి. సో ఫాస్ట్ గా డివైడ్ అయ్యి విత్ ఇన్ అవర్ లోనే మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. అంటే వీటి యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ సైకిల్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇవి విత్ ఇన్ అవర్ లోనే మిలియన్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అయితే మాత్రం ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ రకంగా ఏంటంటే ఈ లైఫ్ సైకిల్ మీద లైఫ్ స్పాన్ మీద కూడా ఈ ఆర్గనిజమ్స్ ఫామ్ అవడం డిపెండ్ అయిందని చెప్పి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి కూడా చూడండి. ఏ కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా సే వన్ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఇది అనుకున్న కాలనీ గ్రూప్ తీసుకుంటే గ్రోయింగ్ గానే గివెన్ మీడియం హ్యాజ్ బుల్ట్ ఇన్ వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ టు యూటిలైజ్ ఏ ఫీడ్ కాంపోనెంట్. అంటే దీనికి ఒక ఫీడ్ కాంపోనెంట్ అయితే వీటికి ఇవ్వడం జరిగింది. ఒక మీడియం లో వీటిని అయితే బుల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కాలనీ కింద ఫామ్ అవడానికి ఇక్కడ ఏం చేశారు, ఒక మీడియం కల్చర్ మీడియం అయితే మనకు ప్రిపేర్ చేసి దానిలో బ్యాక్టీరియాస్ గ్రో చేశారు. సో ఆ గ్రో చేసినప్పుడు అయితే ఏ చేంజ్ ఇన్ ద మీడియం కంపోజిషన్ వుడ్ బ్రింగ్ అవుట్ ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ సే ఇక్కడ మనకి బి అని ఇవ్వడం జరిగింది దట్ కెన్ బి సర్వైవ్ అండర్ ద న్యూ కండిషన్స్. సో నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ ఒక మీడియం ప్రిపేర్ చేసి ఆ కల్చర్ మీడియం లో అయితే మాత్రం బ్యాక్టీరియా బిల్డ్ చేశారు, గ్రో చేశారు. గ్రో చేసిన తర్వాత ఆ కల్చర్ మీడియంలో చేంజ్ తీసుకొచ్చారు. అంటే కొన్ని సబ్స్టెన్స్ అవి మార్చడం కానీ, అంటే అర్థం ఏంటంటే కొంతవరకు ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసినా కూడా చేంజ్ చేసినట్టు అర్థం. సో కల్చర్ మీడియం ఎప్పుడైతే ఆటోమేటిక్ గా చేంజ్ అయిందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అక్కడ ఆ కల్చర్ మీడియంకి ఏవైతే సర్వే అవుతాయో, ఇక్కడ చూడండి దట్ కెన్ సర్వైవ్ అండర్ న్యూ కండిషన్స్ ఏవైతే సర్వే అవుతాయో అవి మాత్రం ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతాయంటే డిజేబుల్ అయిపోతాయి. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ వేరియంట్ పాపులేషన్ అవుట్ గ్రోస్ ద అదర్స్ అండ్ అపియర్స్ ఎ న్యూ స్పీసెస్. ఇలా మనకేంటి ఏవైతే ఆ ఏదైతే మనకి మీడియం తాలూకా మీడియం చేంజ్ చేస్తాం కాబట్టి ఆ మీడియంలో గ్రో అయిన బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతుందంటే న్యూ స్పీసెస్ కింద, ఎందుకంటే కల్చర్ మీడియం మారింది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని అయితే డిజైపర్ అయిపోయి కొన్ని మాత్రం సర్వ్ అయినాయి, దానికి అడాప్ట్ అయినవి కూడా న్యూ స్పీసెస్ కింద అయితే మాత్రం ఫామ్ అవడం జరుగుతుంది.
దిస్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ డేస్. ఇదంతా కూడా డేస్ లో జరుగుతుంది, ఎందుకంటే మైక్రోబ్స్ తాలూకా లైఫ్ సైకిల్ లైఫ్ స్పాన్ చాలా షార్ట్ ఉంటుంది, కాబట్టి విత్ ఇన్ డేస్ లోనే కొత్త స్పీసీస్ ప్రొడ్యూస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఫర్ ద సేమ్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ ఫిష్ ఆర్ ఫౌల్ వుడ్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఆర్ ఇన్ ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ కానీ ఫౌల్ కానీ తీసుకుంటే అంటే మనకి ఏంటంటే ఈ ఫిషెస్ లోని వాటి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి వీటి యొక్క లైఫ్ స్పాన్ ఏమవుతుందంటే ఇయర్స్ వరకు ఉంటుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది ఇయర్స్ లో వీటి యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది, కాబట్టి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ లో ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇక్కడ ఇయర్స్ ఎక్కువ అవడం ఏమవుతుందంటే న్యూ ఫార్మ్స్ అంటే న్యూగా ఉన్నటువంటి స్పీసీస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే మాత్రం టైం తీసుకుంటుంది. మరి ఇక్కడ ఇక్కడ మనకి ఏదైతే మైక్రోబ్స్ అనుకున్నా మైక్రోబ్స్ ఏమని విత్ ఇన్ ఏ డేస్ లోనే అవి కొత్త స్పీసెస్ కింద ప్రొడ్యూస్ అవ్వగలుగుతున్నాయి, కానీ ఈ ఫిషెస్ కానీ ఫౌల్ కానీ ఎందుకు అలాగా అవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే వీటి తర్వాత లైఫ్ స్పాన్ అది లైఫ్ సైకిల్ కూడా ఎక్కువ, కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే ఇవి కొత్త స్పీసెస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే మాత్రం టైం తీసుకుందని చెప్పండి. హియర్ వీ సే దట్ ఫిట్నెస్ ఆఫ్ బీ ఈజ్ బెటర్ దాన్ ఆఫ్ ఏ అండర్ ద న్యూ కండిషన్స్. సో కండిషన్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఫామ్ లో వచ్చిన దానికంటే సెకండ్ ఫామ్ లో అంటే ఫిట్నెస్ దేనిది బెటర్గా ఉంటుంది అంటే సెకండ్ ఫామ్ లో వచ్చిన వాటి యొక్క ఫిట్నెస్ అయితే ఇక్కడ బాగుంటుంది అంటే బెటర్గా ఉంటుంది అనేసి చెప్పలేదు, ఎందుకంటే కండిషన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఎప్పుడు ఒకే కండిషన్స్ మెయింటైన్ అవ్వవు కాబట్టి కండిషన్స్ కి అడాప్ట్ అవుతూ న్యూ వెరైటీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా న్యూగా ప్రొడ్యూస్ అయిన వెరైటీస్ అన్ని కూడా బెటర్ ఫిట్నెస్ అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. న్యాచురల్ సెలక్షన్ ఫర్ ఫిట్నెస్, ఇక్కడ మనకి న్యాచురల్ సెలక్షన్ ఫిట్నెస్ కింద చెప్పడం జరిగింది. వన్ మస్ట్ రిమెంబర్ దట్ ద సో కాల్ ఫిట్నెస్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవైతే ఫిట్నెస్ ఇన్హెరిటెడ్ అంటే తర్వాత జనరేషన్ కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అవడం అయితే మనం జరుగుతుందని చెప్పండి. హెన్స్ దేర్ మస్ట్ బి ఏ జెనెటిక్ బేసిస్ ఆఫ్ గెటింగ్ సెలెక్షన్ అండ్ టు ఎవాల్వ్. సో ఈ రకంగా మనకైనా జెనెటిక్ బేసిస్ అయితే మాత్రం ఇవి షేర్ చేసుకుంటూ జెనెటిక్ బేసిస్ లో ఫామ్ అవుతూ ఏవవుతుందంటే ఎవల్యూషన్ లో. Another way of saying, అంటే ఇంకొక వే ఏం చెప్తుందంటే, ద సేమ్ థింగ్ ఈజ్ దట్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ బెటర్ అడాప్టెడ్ టు సర్వైవ్ ఇన్ అండ్ అదర్వైజ్ హోస్టల్ ఎన్విరాన్మెంట్. మనకంటే హోస్టల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ లో చేంజ్ వచ్చినప్పుడు ఆ చేంజ్ కి అడాప్ట్ అవుతూ బెటర్ ఆర్గానిజమ్స్ అయితే మాత్రం సర్వ్ అవడం జరుగుతుంది. అడాప్టివ్ ఎబిలిటీ ఈజ్ ఇన్హెరిటెడ్, అక్కడ ఏదైతే ఆ న్యూ ఎన్విరాన్మెంట్ కి అంటే చేంజ్ ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అయినాయో అడాప్ట్ అయిన ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏవైతే అంటే నెక్స్ట్ ఇన్హెరిటెడ్ గా అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఏ జెనెటిక్ బేసిస్, ఇది కూడా మనకి జెనెటిక్ బేసిస్ గా జరుగుతుంది. ఫిట్నెస్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ గెట్ సెలెక్టెడ్ బై నేచర్. సో ఆ రకంగా మనకి ఫిట్నెస్ ద్వారా ఏమవుతుందంటే ఈ నేచురల్ సెలెక్షన్స్ లో డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ఇవన్నీ కూడా నేచురల్ అంటే ఎన్విరాన్మెంట్ లో చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ అవుతుందంటే ఆ చేంజ్ అయిన ఎన్విరాన్మెంట్ కి ఏవైతే అడాప్ట్ అవుతాయో సో అడాప్ట్ అయింది నేచురల్ సెలక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి ఎవాల్వ్ అవుతాయి ఇవి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ జెనెటికల్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది బ్రాంచింగ్ డెసెంట్ అండ్ నేచురల్ సెలక్షన్స్ ఆర్ ద టూ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ. సో ఆఫ్ ఎవల్యూషన్ అంటే డార్విన్ చెప్పినటువంటి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్వినియన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లో మనకి టూ కీ కాన్సెప్ట్స్ అయితే మనకు ఒకటి రావడం జరిగింది. ఒకటి బ్రాంచింగ్ డిసెంట్, ఒకటి ఇంకోటి నేచురల్ సెలక్షన్స్. ఈ రెండు ద్వారా అయితే మాత్రం జరుగుతుందని చెప్పింది. ఈవెన్ బిఫోర్ డార్విన్ బిఫోర్ ఏమవుతుందంటే ఏ ఫ్రెంచ్ నేచురలిస్ట్ లామార్క్ హ్యాడ్ సెడ్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ హ్యాడ్ అకర్డ్ బట్ డ్రైవన్ బై యూజ్ అండ్ డిస్యూజ్ ఆఫ్, అంటే ఏదైతే ఆర్గానిజం ఉంది డిస్యూజ్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఆర్గాన్స్ తలక యూస్ కానీ డిస్యూజ్ కానీ బేస్ చేసుకుని కొత్త ఫార్మ్స్ రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఏంటి, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూద్దాం. హీ గేవ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జిరాఫీస్ హూ ఇన్ అన్ అటెంప్ట్ టు ఫోరేజ్ లీవ్స్ ఆన్ ఎ టాల్ ట్రీ హ్యాడ్ టు అడాప్ట్ బై ఎలాంగేషన్ ఆఫ్ దేర్ నెక్స్. సో ఇక్కడ ఏమవుతుంటే ఈ జిరాఫీస్ అన్ని కూడా ఏమవుతుంటే స్టార్టింగ్ లో వీటి యొక్క నెక్ అయితే అంత లెంగ్త్ ఉండేది కాదు. సో ఇవి లీవ్స్ అవి కూడా అందుకోవడానికి అంటే కింద లీవ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంటే పైన లీవ్స్ అందుకోవడం కోసం, అక్కడ లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా పైన లీవ్స్ అందుకోవడం కోసం ఏమవుతుందంటే అలా వాటిని తినేటప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్ కూడా ఏమవుతుందంటే ఎలాంగేట్ అయింది దాంతోపాటు, అంటే కింద అని అందట్లేదు కాబట్టి లీవ్స్ అన్ని కూడా తినేశారు కాబట్టి దాని పైన ఉన్నటువంటి లీవ్స్ మళ్ళీ అదే అందుకోవడం కోసం నెక్ అనేది ఎలాంగేట్ అయిందని చెప్పినాను. యాజ్ దే పాస్డ్ ఆన్ దిస్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, ఏదైతే మనకి ఈ రకంగా చేంజ్ అయిన ఎక్వైర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆఫ్ ఎలాంగేటెడ్ నెక్ టు సక్సీడింగ్ జనరేషన్స్. సో నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది
రిఫిల్ స్లోలీ ఓవర్ ద ఇయర్స్, అంటే స్లోగా ఇయర్స్ కంటిన్యూ అవుతున్న కొద్ది ఈ కింద ఉన్నటువంటి లీవ్స్ అన్ని పోయి పైన లీవ్స్ ని అవి అడ్డుకోవడం వల్ల అవుతుంది, నెక్ ఎలాంగ్ అవుతుంది, ఈ ఎలాంగేట్ అయినటువంటి క్యారెక్టర్ ఎదుగుతుందో ఈ క్యారెక్టర్ అనేది అవుతుందంటే పాస్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుంది. కేమ్ టు ఎక్వైర్ లాంగ్ నెక్స్ నో బడి బిలీవ్ దిస్ కన్జెక్టివ్ ఎనీమోర్. సో ఏవైతే ఇది ఏదైతే చెప్పారో ఏం చెప్పినట్టు లాంగ్ నెక్ సంబంధించినటువంటి ఏదైతే చెప్పారో అది చాలా మంది అయితే మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరగలేదు. ఇది దీని తర్వాత ఈజ్ ఎవల్యూషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఎవల్యూషన్ అంటే ఏంటి, ఎవల్యూషన్ అంటే ఒక ప్రాసెసా లేకపోతే ప్రాసెస్ తాలూకు రిజల్టా అన్నది అంటే క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ద వరల్డ్ వి సీ ఇన్ ఇనానిమేట్ అండ్ యానిమేట్, ఇక్కడ ఇనానిమేట్ అవ్వడం జరిగింది అది మనకి యానిమేట్ అవ్వడం జరిగింది, ఈజ్ ఓన్లీ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్. సో సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్కి వస్తే ఏమవుతుందంటే వెన్ వీ డిస్క్రైబ్ ద స్టోరీ ఆఫ్ దిస్ వరల్డ్ వీ డిస్క్రైబ్ ఎవల్యూషన్ యాజ్ ఎ ప్రాసెస్. అంటే ఇక్కడ ఈ వరల్డ్ లో మనకి ఆర్గన్స్ అన్ని కూడా ఫార్మేషన్ ఇవన్నీ అవ్వచ్చు, ఇది ఒక స్టోరీ కింద తీసుకుంటే ఇందులో మనకి ఎవల్యూషన్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ కింద అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వీ డిస్క్రైబ్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ అనే ఈ రకంగా మనకి ఏంటంటే ఒక్కవైపు మనకి ఈ స్టోరీ ఎత్త తాలూకు ఫార్మేషన్ గురించి ఆర్గనైజ్ ఫార్మేషన్ గురించి చెప్తే వీ ట్రీట్ ఎవల్యూషన్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ ప్రాసెస్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్స్. సో ఎవల్యూషన్ అనేది ఏమవుతుందంటే ఇంకోవైపు ఏం చెప్తున్నారు, ఈ న్యాచురల్ సెలెక్షన్ ద్వారా జరుగుతుంది అనేసి ఒక రకం చెప్పడం జరుగుతుంది. వీఆర్ స్టిల్ నాట్ వెరీ క్లియర్ వెదర్ టు రిగార్డ్ ఎవల్యూషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్స్ యాజ్ ప్రాసెస్ ఆర్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ అన్నోన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అంటే ఒక క్లియర్ అయితే ఒక క్లారిటీ అయితే మాత్రం లేదు దీని ఎలా అంటే ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే మాత్రం రావడం లేదని చెప్పిన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.